వేసవి వచ్చిందంటే చాలు తిరుమలలో భారీగా రద్దీ పెరిగిపోతుంది పిల్లలకు పరీక్షలు ముగియడంతో పాటు సమ్మర్ హాలిడేస్ ఉండడంతో కుటుంబ సభ్యులందరూ శ్రీవారిని తరలించేందుకు తరలి వస్తున్నారు దీంతో ప్రతి వేసవిలో ఏడు కొండలు కిటకిటలాడుతాయి మిగిలిన రోజులతో పోలిస్తే వేసవిలో మాత్రం కాస్త రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో టీటీడీ ముందు జాగృతలకు సిద్ధమైంది శ్రీవారి భక్తులకు శుభవార్త అందించింది మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి 16 17 న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్‌పో उचित समय निर्देशित सर्वदर्शन 300 రూపాయలకి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా పెంచుతున్నట్లు టీటీడీ ప్రకటించింది భక్తుల రద్దీకి అనుగుణంగా టికెట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు ఏప్రిల్ నుండి జూలై వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు అందువల్ల సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వీఐపీ బ్రేక్ శ్రీవాణి టూరిజం కోటా వర్చువల్ సేవలు 300 దర్శన టికెట్లు తగ్గించామని తెలిపారు ఎన్నికల కోడు రానున్న నేపథ్యంలో సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాల కోట ఇవ్వవోమని తేల్చి చెప్పారు శనివారం నిర్వహించిన టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు అదే విధంగా భారీగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ సిద్ధమైంది భక్తుల వసతిపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ తిరుమలలో దాదాపు 7500 గదులు ఉండగా వాటిలో దాదాపు 85% గదులు సాధారణ భక్తుల కోసమే కేటాయిస్తున్నట్లు టీటీడీ తెలిపింది వేసవిలో తిరుమలకు తరలివచ్చే వేలాది మంది భక్తులకు అవసరమైనంత వసతి సౌకర్యం లేనందున భక్తులు తిరుమలలో వసతి పొందాల్సిందిగా సూచించింది ఇప్పటికే మే నెలకు సంబంధించిన 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం వసతి గదులు శ్రీవారి సేవా కోట టికెట్లను రిలీజ్ అయ్యాయి